టాలెంట్ ఉన్న గ్రామీణ ఆటగాళ్లను ప్రోత్సహిస్తామన్నారు హెచ్సీఏ చైర్మన్ ప్రభుత్వ సలహాదారు వివేకానంద్. వరంగల్లో పర్యటిస్తున్న వివేక్ కాకతీయ మెడికల్ కాలేజ్లో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ను మొదలుపెట్టారు. పిల్లలకు క్రీడల మీద ఆసక్తి పెరిగేటట్లు చేస్తామని చెప్పారు వివేక్. ఒక మంచి స్టేడియం ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్లో వస్తే బాగుంటుందని చెప్పి వారు ఏదైతే చెప్పారో, నాకు ఇక్కడ స్టేడియం వస్తే బాగుంటుంది, మన వరంగల్ డిస్ట్రిక్ట్ని ఒక మంచి సెంటర్ చేయొచ్చు రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఆడటానికి కూడా. ఆ ఒక అవకాశము మన తెలంగాణ ప్రాంతంలోనే అన్ని డిస్ట్రిక్ట్లో ప్రాధాన్యత ఉన్న డిస్ట్రిక్టు మన వరంగల్ డిస్ట్రిక్ట్కి ఆ అవకాశం దొరుకుతుంది. అందుగురించి ఇక్కడ ఒక మంచి స్టేడియం కట్టుకొని ఒక మంచి గ్రౌండ్ మన అసోసియేషన్ తరఫు నుంచి ఉంటే డెఫినెట్లీ రంజీ ట్రోఫీ మ్యాచెస్ కూడా తీసుకురావడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఈవెంట్ ఉండేది, దేశవ్యాప్తంగా టీమ్స్ వచ్చేటి మొయినదుల్లాన్ని ఒక పెద్ద టోర్నమెంట్ కండక్ట్ చేసేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. మళ్ళీ ఆ స్టేటస్ రావాలని చెప్పి ఈ సంవత్సరం నాకు తెలియదు ఏం చేస్తామో, కానీ నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్లీ మొయినదుల్లాన్ని ఒక పెద్ద స్థాయిలో ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మేము ప్రయత్నం